మనం ఈ మధ్యకాలంలో వైరస్ డిసీజెస్ గురించి బాగా వింటున్నాం. వైరస్ డిసీజెస్ గురించి ఇంతలాగా తెలవటానికి కారణం వల్ల ఈ కరోనా ఆర్ COVID-19 కారణమైంది. ఇప్పుడు మేము ఎక్కువ ప్రశ్నలు, ఈ వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుందా అన్నది ఎక్కువ మంది అడుగుతున్నారు. అలాగే ఈ కరోనా వల్ల క్యాన్సర్ వస్తుందా, దీనికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మన శరీరంలో ఇంచుమించు ఒక 35 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. అలాగే ఇంచుమించు అన్నే నంబరు అంటే అనదర్ 30 to 40 ట్రిలియన్ మైక్రోబ్స్ మన శరీరంలో సహజీవనం చేస్తున్నాయి. ఈ మైక్రోబ్స్లో అవి బ్యాక్టీరియా అవ్వచ్చు, పారాసైట్స్ అవ్వచ్చు, అలాగే వైరసెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన శరీరంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ మైక్రోబ్స్లో ఎన్ని మైక్రోబ్స్ మనకి హార్మ్ఫుల్, ఎన్ని మైక్రోబ్స్ మనకి ఉపయోగపడతాయంటే, ఎక్కువ మైక్రోబ్స్ మన శరీరానికి ఉపయోగపడే మైక్రోబ్సే ఉన్నాయి. చాలా తక్కువ మైక్రోబ్స్ మనకి హార్మ్ చేస్తాయి. వాటిని ఆటోమేటిక్గా మన బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. మనకి వచ్చే క్యాన్సర్స్లో ఇంచుమించు 80% వేరే కారణాల వల్ల వచ్చిన 20% వరకు ఈ మైక్రోబ్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఈ వైరస్ అన్నది ఇంచుమించు 12% ఆఫ్ ద క్యాన్సర్స్ ఈ వైరస్ వల్ల వస్తాయి. అంటే వైరస్ వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే డెఫినెట్గా వైరస్ వల్ల క్యాన్సర్ వస్తాయి. కొన్ని వైరసెస్ ప్రత్యేకంగా క్యాన్సర్ కారకాలుగా మనం గుర్తించాము, చాలా వరకు మనం వాటి గురించి తెలుసుకున్నాం. ఈ వైరసెస్ ప్రధానంగా రెండు రకాలు, ఒకటి ఆర్ఎన్ఏ వైరస్, రెండవది డిఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ వైరసెస్ చెప్పాలంటే హెచ్ఐవికి సంబంధించిన వైరస్, హెపటైటిస్ సి అంటే హెపాటిక్ డిసీజెస్, లివర్ డిసీజెస్కు వచ్చే హెపటైటిస్ సి వైరస్, అలాగే హ్యూమన్ టీసెల్ ల్యుకీమియా వైరస్ 1, హ్యూమన్ టీసెల్ ల్యుకీమియా వైరస్ 2, ఇవన్నీ కూడా ఆర్ఎన్ఏకి ఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ వైరసెస్. వీటి వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ అంటే ఈ ల్యుకీమియా, లింఫోమా కారకాలు, అలాగే హెచ్ఐవి వల్ల కాపోసస్ సార్కోమా అని సాఫ్ట్ టిష్యూస్కు వచ్చే ఫ్లెషీ ట్యూమర్స్, అలాగే హెచ్సివి వల్ల హెపటోమా అంటే లివర్కు వచ్చే క్యాన్సర్స్ ప్రధానంగా వస్తూ ఉంటాయి. డిఎన్ఏకి సంబంధించిన వైరసెస్ తీసుకుంటే హెపటైటిస్ బి వైరస్, అది వన్స్ అగైన్ లివర్ ట్యూమర్స్ రావడానికి కారణమవుతుంది. ఇంకొకటి కామన్గా వచ్చేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇంచుమించు 100 రకాలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా HPV 16 and 18, ఇంచుమించు 70% ఆఫ్ ద హెచ్పీవీలో ఈ 16 and 18 కారణం. అలాగే ఫిమేల్స్లో వచ్చే జెనైటల్ క్యాన్సర్స్, అవి సర్వైకల్ క్యాన్సర్ అవ్వచ్చు, జెనైటల్ క్యాన్సర్స్ అవ్వచ్చు, ఇవి ఇంచుమించు ఒక 20% వరకు ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వస్తాయి. అలాగే హెర్పీస్ వల్ల కొన్ని క్యాన్సర్స్, సైటోమెగలో వైరస్ వల్ల సెలవరీ గ్లాండ్ క్యాన్సర్స్, అలాగే కొన్ని రకాల హెయిరీ సెల్ ల్యుకీమియస్, ఇవి కూడా ఈ రకమైన డిఎన్ఏ వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. ఈ రకమైన వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ని మనం ముందే తెలుసుకోవటం వల్ల ఆ వైరస్ని ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయటం ద్వారా క్యాన్సర్ను కూడా ప్రివెంట్ చేయొచ్చు. దీనిలో మనం బాగా అచీవ్ చేసింది ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. ఇది యాక్చువల్గా నేషనల్ పాలసీగా అయ్యి చాలా దేశాల్లో ఈ హెపటోమాని కొంతవరకు ప్రివెంట్ చేశారు. అలాగే మన దేశంలో కూడా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది నేషనల్ ప్రోగ్రామ్గా తీసుకుని మనం ఫిమేల్ క్యాన్సర్స్ని ఇంచుమించు ఒక 20% వరకు తగ్గించవచ్చు అన్నది ఆశగా ఉంది. మన ప్రోగ్రామ్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం కాబట్టి ప్రాబబ్లీ కొంతకాలానికి ఇది కూడా మనం సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. దీనిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాన్సర్ ప్రివెన్షన్, ఎస్పెషలీ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ ప్రివెన్షన్ని ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవటం వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కానీ, శరీరంలో ఉండే సెక్రీషన్స్ వల్ల కానీ, సెలైవా వల్ల కానీ, అలాగే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కానీ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేయటం వల్ల
ఈ క్యాన్సర్స్ కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఈ వైరస్ అన్నది చాలా అతి చిన్న క్రిమి లాంటిది, బట్టను ఇట్ ఈజ్ ఏ నాన్ లివింగ్ బాడీ. దీనిలో డిఎన్ఏ ఉండొచ్చు, ఆర్ఎన్ఏ ఉండొచ్చు. ఇవి ప్రధానంగా ఏం చేస్తాయంటే ఒకసారి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత అది పారాసైట్ కింద మారుతాయి. అప్పటి వరకు నిర్జీవంగా ఉన్నది శరీరంలో, మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత అది పారాసైట్ కింద మారి మన శరీరంలో ఉండే డిఎన్ఏలోకి ఇంటిగ్రేట్ అవుతుంది. దాని ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ మన శరీరంలో ఉండే డిఎన్ఏలోకి ఇంటిగ్రేట్ అయినప్పుడు రెండు ప్రధానమైన మార్పులు వస్తాయి. ఈ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ మన శరీరంలో ఉండే కణాలని తన కంట్రోల్లోకి తెచ్చుకొని మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్చువల్లీ ఇనాక్టివేట్ చేస్తుంది. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ ఆర్ఎన్ఏ ఆర్ డిఎన్ఏ వైరస్ని గుర్తించలేని పరిస్థితికి తీసుకెళ్తుంది. అలాగే మన శరీరంలో ఉండే కణ విభజన నిరోధక శక్తి ఆ రియాక్టివేషన్ శక్తిని కూడా పోతాయి. అంటే మన శరీరానికి అవసరం లేకపోయినా కణాలని వృద్ధి చేయటం, అలాగే కణాలని వృద్ధి చేయకుండా సెల్ డివిజన్ని ప్రివెంట్ చేసే కణాలు, అంటే మన శరీరంలో ఉండే ప్రతి కణం విభజనకు ముందు ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ తోటి కణ విభజన జరుగుతుంది, శరీర అవసరానికి సరిపడే జరుగుతుంది. కానీ ఈ వైరస్ ఎప్పుడైతే మన శరీరంలో ఉండే డిఎన్ఏలోకి ఎంటర్ అయ్యి తన కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే పాడైందో, శరీరంలో ఉండే ట్యూమర్ సప్రెసర్ జీన్స్, దాని P53 అని మనం అంటాం, ఆ ట్యూమర్ సప్రెసర్ జీన్ కూడా ఇనాక్టివేట్ అయిపోయి మనకు అవసరం లేని కణాలని విభజన చెందుతూ మనకి క్యాన్సర్ రూపంలో బయటపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని వైరసెస్ ఏం చేస్తాయంటే మన కణాలని వృద్ధి చేయకపోయినా తన పారాసైట్ కాబట్టి మన శరీరంలో ఉండే కణాలని ఉపయోగించుకుని తన నంబర్స్ని, వైరస్ నంబర్స్ని బాగా వృద్ధి చేసుకుంటూ ఉంటుంది. అది COVID-19 చేసుకునే పని. చాలా వరకు వైరసెస్ మన శరీరంలో ఎంటర్ అయినప్పుడు తన కణ విభజన, అంటే వైరసెస్ నంబర్ పెంచడంతో పాటు మన శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చేయడానికి కూడా అవి మన శరీరాన్ని ఉపయోగించుకుంటాయి.